శివాయ శ్రీ డివోషనల్ ఛానల్కి స్వాగతం తెలుగు సంవత్సరంలో ఎనిమిదవ నెల కార్తీక మాసం పౌర్ణమి రోజున కృత్తికా నక్షత్రం అంటే చంద్రుడు కృత్తికా నక్షత్రంతో కలిసిన రోజు కాబట్టి ఈ నెల కార్తీకము అని చెప్తారు ఈ మాసము శివుడు విష్ణు ఇద్దరికీ కూడా ప్రీతికరమైన మాసం ఈ కార్తీక మాసం స్నానాలకు వివిధ వ్రతాలకు శుభప్రదమైందిగా భావిస్తారు అయ్యప్ప దీక్ష ఈ నెలలోనే ప్రారంభమై మకర సంక్రాంతి వరకు కొనసాగుతుంది ఈ మాసంలో దేశం నలుమూలల ఉన్న ఆలయాలలో రుద్రాభిషేకాలు లక్ష బిల్వార్చనలు చేస్తారు ఈ మాసంలో ఎవరైతే శివార్చన చేస్తారో వారికి గ్రహదోషాలు తొలగిపోతాయి శ్రీ శ్రీమహావిష్ణువుని కార్తీక మాసంలో పూజిస్తే ముక్తిదాయకమని శాస్త్రాలే చెప్తున్నాయి కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు అలాగే అమ్మవారు లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలి ఏం చేయకూడదు అలాగే శివారాధన ఎలా చేసుకోవాలి కార్తీక మాసంలో చేయవలసినవేంటి చెయ్యకూడనివేంటి ఈరోజు తెలుసుకుందాం కార్తీక మాసంలో బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేయటం చాలా పుణ్యప్రదం బ్రహ్మ ముహూర్తంలోనే నిద్రలేచి పవిత్ర నదిలో లేదా ఇంట్లోనే గంగాజలంతో స్నానం చేయటం శుభ ఫలితాలను ఇస్తుంది విష్ణువు అనుగ్రహం కూడా మనకి లభిస్తుంది ఈ మాసంలో తులసిని పూజిస్తే విష్ణువు మరియు అమ్మవారు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పుష్కలంగా లభిస్తుంది ఈ మాసంలో దీపదానం చేయటం వల్ల భక్తుల కోరికలు నెరవేరుతాయని చెప్తారు కార్తీక మాసంలో నేలపైనే నిద్రించాలనే నియమం ఉంది ఇలా చేయటం వల్ల మనిషి మనసులో పవిత్రమైన ఆలోచనలు వస్తాయి అని చెప్తారు అంతేకాదు కార్తీక మాసంలో బ్రహ్మచర్య వ్రతం కూడా పాటించాలి ఈ నియమాలన్నీ తూచా తప్పకుండా పాటిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి అంతేకాదు విష్ణువు అనుగ్రహంతో వారు మరణం తరువాత మోక్షాన్ని పొందుతారని పండితులు చెప్తున్నారు ఇక కార్తీక మాసంలో ఏ ఏ రోజున అంటే ఏ తిథి రోజున ఏం చేయాలి అనేది కూడా తెలుసుకుందాం దీపావళి మరుసటి రోజు నుంచి మొదలయ్యే కార్తీక మాసం అన్ని మాసాల్లోకెల్లా విశిష్టమైనదని మొట్టమొదట మహర్షి జనక మహారాజుకు చెప్పారట కార్తీక మాసంలోని ప్రతిరోజు కూడా పుణ్యప్రదమే ఒక్కొక్క రోజుకు ఒక్కో రకమైన విశిష్టత ఉంది ఈ మాసంలో ఏ తిథిలో ఏం చేయాలి అనేది కూడా తెలుసుకుందాం ముందుగా మనకొచ్చేది కార్తీక శుద్ధ పాఠ్యమి ఈ రోజున తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం చేసి గుడికి వెళ్ళాలి కార్తీక వ్రతాన్ని నిర్విఘ్నంగా చేసేటట్టు అనుగ్రహించమని ప్రార్థించి సంకల్పం చెప్పుకుని ఆకాశదీపాన్ని సందర్శించుకోవాలి తరువాత తిథి విధియ సోదరి ఇంట ఆమె చేతి భోజనం చేసి కానుకలు ఇచ్చి రావాలి ఇలా చేస్తే యమగండం తప్పుతుంది అంటారు తదియ అమ్మవారికి కుంకుమ పూజ చేయాలి ఇక తర్వాత వచ్చేది చవితి చవితి అనగానే నాగుల చవితి గుర్తుకొస్తుంది ఈరోజు నాగుల చవితి నాగుల చవితి సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించాలి పుట్టలో పాలు పొయ్యాలి ఈ రోజున ఉపవాస నియమాల్ని పాటించాలి ఇక తర్వాత వచ్చే తిథి పంచమి దీనినే జ్ఞానపంచమి అని కూడా అంటారు ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని కనుక పూజిస్తే జ్ఞాన వృద్ధి కలుగుతుందిట షష్ఠి తిథి రోజున బ్రహ్మచారి అయిన అర్చకునికి ఎర్ర గడుల కండువాని దానం చేస్తే సంతాన ప్రాప్తి ఖచ్చితంగా కలుగుతుందట సప్తమి ఎర్రని వస్త్రంలో గోధుమలు పోసి అర్చకునికి దానంగా ఇస్తే ఆయు వృద్ధి ప్రాప్తిస్తుంది అష్టమి తిథి ఈ రోజున చేసే గోపూజ మంచి ఫలితాన్ని ఇస్తుంది దీన్నే గోపాష్టమి అని కూడా అంటారు నవమి నేటి నుంచి మూడు రోజుల పాటు విష్ణు త్రిరాత్ర్రతాన్ని ఆచరించాల్సి ఉంటుంది దశమి ఈ రోజు రాత్రి సమయంలో విష్ణు పూజ చేయాలి తరువాత వచ్చేది ఏకాదశి పరమ పవిత్రమైన రోజు కార్తీక ఏకాదశి రోజున ఉపవాస నియమాల్ని పాటించాలి ఈ రోజున విష్ణు పూజ చేస్తే సద్గతలు కలుగుతాయని చెప్తారు దీన్నే బోధన ఏకాదశి అని అంటారు తరువాత ద్వాదశి ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి అని అంటారు సాయంకాల సమయంలో ఉసిరి తులస మొక్కల వద్ద విష్ణు పూజ చేసుకుని దీపాన్ని వెలిగించాలి ఇలా చేస్తే సర్వపాపహరణం అవుతుంది త్రయోదశి రోజున సాలగ్రామ దానం చేయాలి అలా చేస్తే ఎటువంటి కష్టాలైనా కూడా దూరం అయిపోతాయి చతుర్దశి పాషాణ చతుర్దశి వ్రతం చేసుకుంటే చాలా మంచిది ఇక కార్తీక పౌర్ణమి కార్తీక మాసంలో కెల్లా అతి పవిత్రమైన రోజు అంటే అన్ని రోజుల కంటే కూడా చాలా పవిత్రమైన రోజు ఈ రోజున నదీ స్నానం చేసుకుని శివాలయం వద్ద జ్వాలా తోరణ దర్శనం చేసుకోవాలి ఈ రోజున ఎవరైతే సత్యనారాయణ స్వామివారి వ్రతం చేస్తారో వారి సర్వ పాపాలు కూడా తొలగిపోతాయి ఇక కార్తీక బహుళ పాడ్యమి ఈ రోజున ఆకుకూర దానం చేస్తే మంచిది విధియ వన భోజనాలు చేయటానికి అనువైన రోజు కార్తీక మాసం అంటేనే వన భోజనాలు మనకి గుర్తుకొస్తాయి అయితే అవకాశం ఉన్న రోజున వన భోజనాలు అనేది ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు కానీ కార్తీక బహుళ విధియ నాడు వన భోజనాలు చేస్తే చాలా మంచిదని చెప్పబడుతోంది తర్వాత తదియ పండితులు గురువులకు తులసి మాలను సమర్పిస్తే తెలివితేటలు పెరుగుతాయిట చవితి తిథి ఈ రోజంతా ఉపవాసం చేసి సాయంకాలం గరికతోటి గణపతిని పూజించాలి ఆ గరికను తీసుకుని మీ దిండు కింద పెట్టుకుంటే పీడకలల వంటివన్నీ కూడా పోతాయి పంచమి ఈ రోజున చీమలకు నూకలు చల్లటం సునకాలకు అన్నం పెట్టడం మంచిది గ్రామ గ్రామదేవతలు గనక ఆలయాలు మీకు దగ్గరుంటే వెళ్ళి అమ్మవారికి పూజ చేసుకోవాలి సప్తమి తిథి జిల్లేడు పూల దండను శివుడికి సమర్పించాలి అష్టమి తిథి ఈ ఈరోజున కాలభైరవాష్టకాన్ని చదువుకుని గారెల దండను భైరవుడికి అంటే సునకానికి సమర్పిస్తే ప్రాప్తి కలుగుతుంది నవమి తిథి వెండి లేదా రాగి కలుసల్లో నీరు పోసి పండితుడికి దానంగా ఇస్తే పితృదేవతలు సంతోషిస్తారట దశమి ఈ రోజున అన్నదానం కనుక చేస్తే మహావిష్ణువు సంతోషించి కోరికలన్నీ తీరుస్తాడు అని చెప్తారు ఇక ఏకాదశి విష్ణు ఆలయాల్లో దీపారాధన పురాణ శ్రవణం పఠనం జాగరణ వంటివి చేస్తే మంచి ఫలితాలు ఖచ్చితంగా కలుగుతాయి ద్వాదశి తిథి ఈ రోజున అన్నదానం లేదా స్వయం పాకాన్ని సమర్పిస్తే శుభం త్రయోదశి రోజున నవగ్రహ ఆరాధన చేయాలట ఇలా చేస్తే గ్రహ దోషాలు తొలగిపోతాయి కార్తీక బహుళ చతుర్దశి రోజు ఈ రోజున మాస శివరాత్రిగా చెప్పబడుతోంది కాబట్టి శివారాధన అభిషేకం వంటివి చేసుకుంటే దోషాలు గ్రహ బాధలు కూడా తొలగిపోతాయి ఇక చివరిగా కార్తీక అమావాస్య ఈ రోజున పితృదేవతల పేరుతోటి అన్నదానం చేస్తే పెద్దలకు కలిగే నరక బాధలు తొలగిపోతాయని చెప్తారు కార్తీక మాసం నెల రోజులు కూడా చాలామంది అత్యంత నియమనిష్టలతోటి ఉంటారు కార్తీక మాస నియమాలు పాటించేవారు కేవలం శాకాహారం మాత్రమే తీసుకుంటారు చలిగాలులు పెరుగుతాయి కాబట్టి ఈ నెలలో పేదలకు అనాథలకు స్వెట్టర్లు దుప్పట్లు కంబళ్ళు వంటివి దానం చేస్తే శివకేశవుల అనుగ్రహం లభిస్తుందని చెప్తారు ఏదేమైనా దాన ధర్మాలనేవి గోప్యంగా చేయాలి ఇలా చేస్తేనే ఎక్కువ ఫలితాలు ఉంటాయనేది గుర్తుంచుకోవాలంటారు పండితులు కార్తీక మాసంలో దీపారాధనలకి నువ్వుల నూనె తప్ప ఇక వేరే నూనెని ఉపయోగించకూడదు ఉల్లి వెల్లుల్లి మద్యం మాంసం వంటివి ముట్టుకోకూడదు అంటే ఈ నెల అంతా కూడా వాటికి దూరంగా ఉండాలని చెప్తారు అన్ని మాసాల్లోకెల్లా కార్తీక మాసం చాలా విశిష్టమైనది శివకేశవులు ఇద్దరికీ కూడా ఈ మాసం అత్యంత ప్రీతికరమైంది కాబట్టి ఈ కాలంలో వీరిద్దరినీ పూజించడం వల్ల అనేక పుణ్యాలు వస్తాయని ఆధ్యాత్మిక పండితులు కూడా చెప్తున్నారు శివుడికి నెలంతా కూడా బిల్వ దళాలు జిల్లేడు పువ్వుల్ని ఇవ్వాలి విష్ణువుకైతే తులసి దళాలు మల్లె కమలం జాజి పువ్వు గరిక దర్భలను సమర్పించాలి ఇక అర్చకులకైతే ఒక పాత్రలో బియ్యం ఉసిరికాయ వంటి వస్తువులతో కూడిన దీపాన్ని దానంగా ఇవ్వాలి ఈ మాసంలో వచ్చే సోమవారాలన్నీ కూడా సోమవారం రోజున ఉపవాసం చేసుకుని రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత భోజనం చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెప్తున్నారు కాబట్టి కార్తీక మాసం శివుడు ఇద్దరికీ ఇష్టమే ఈ అవకాశాన్ని మీరు చక్కగా వినియోగించుకోండి అలాగే శైవ విష్ణు ఆలయాలను అవకాశం ఉన్నప్పుడల్లా సందర్శించే ప్రయత్నం కూడా చేయండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేస్తే ఇటువంటి ఆధ్యాత్మికమైన విషయాలతో కూడిన వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీరు నోటిఫికేషన్ ద్వారా అందుకుంటారు నమస్తే